కౌలు రైతునండి. నా పేరు కొండేపాటి రాజేష్ అండి. సొంత రైతుకి రైతు భరోసా ఎలా పడుతుందో కౌలు రైతు నాకు కూడా రైతు భరోసా అలాగే పడుతుందండి. విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయండి. నా పేరు రమేష్ అండి. నేను కౌలు రైతుని. 10 ఎకరాల వ్యవసాయం చేస్తుంటాండి. జగనన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి రైతన్నను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకుని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది. మాకు రైతు భరోసా డబ్బులు కూడా ప్రతి పంటకి ముందు పెట్టుబడి నిమిత్తం 10 ఒక్కరికి కూడా పడుతున్నాయండి. ఆ డబ్బులు తీసుకుని మేము పెట్టుబడి సాయం కింద ఎరువులు అవి కొనుక్కోవడానికి గట్రా ఉపయోగపడుతున్నాయండి. మేము ఈ ఎరువులు తీసుకోవడానికి రైతు భరోసా కేంద్రం వచ్చామండి. జగనన్న గారు ఈ సాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. గతంలో కౌలు రైతుని ఎవరు గుర్తించలేదండి. జగనన్న వచ్చిన తర్వాత కౌలు రైతుని గుర్తించాడండి. మాకు సంవత్సరానికి 13,500 వేస్తున్నారండి. మాకు రైతు భరోసా, మాకు ముంపుడు ప్రదేశం అండి. మాకు ఎరగాలు వచ్చి పంట పోతుందండి. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వేస్తున్నారండి. ఎకరా 40,000 వేస్తున్నారండి. గతంలో ప్రభుత్వాలు రైతులకు ఏ విధమైన సాయం చేయకుండా రైతులు బాగా ఇసుకెందించేలా చేశారండి. వ్యవసాయం మానేసే పరిస్థితిలో మన జగనన్న గారు రావడం, మళ్ళీ రైతులందరికీ ఈ రంగ ఉపకారం జరగడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాలు అయ్యి కొనడం, ధాన్యం కొన్న అన్నీ 2-3 రోజుల్లో మళ్ళీ డబ్బులు కూడా అకౌంట్ లో పడడం, ఇవన్నీ కూడా రైతులకు చాలా బాగుందండి. మళ్ళీ రైతులందరూ కూడా వ్యవసాయం చేయడానికి ఉత్సాహంగా ఎదురుకు వస్తున్నారండి. రైతు సుఖంగా ఉంటున్నాడంటే కారణం కూడా జగనన్న అండి. మళ్ళీ జగనన్నే కావాలనుకుంటున్నాం. రైతు పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. మనందరి గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.